సాయంత్రం నేత్ర వంటపనిలో పడింది. జై మాత్రం హాల్లోనే కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అజయ్ లోపలికి వస్తూ జైని చూసి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆలోచనలో ఉన్న జై ఎదురుగా ఏముందో కూడా చూసుకోకుండా స్పీడ్ గా వచ్చి అజయ్ని గుద్దుకున్నాడు. ఇద్దరు తలలు రుద్దుకుంటూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. అబ్బా, ఏంట్రా ఇలా గుద్దేశావు, నిన్ను ఎదురుగా ఎవడు రమ్మన్నాడు? సర్లే, తప్పుకో. ఏమైందిరా, ఆ తిరుగుడేంటి? ఉదయం సంజు నేత్రతో ఏదో చెప్పిందిరా. ఏం చెప్పింది? అది తెలిస్తే ఇంత టెన్షన్ ఎందుకు? ఓ, నిజంగానే నీకు సంజుకి మధ్య? రేయ్, ఓకే ఓకే, ఏం జరగలేదు, అంతేగా. మరెందుకు టెన్షన్ పడుతున్నావు? అది నేత్రతో ఏం చెప్పిందో అని. ఇప్పటికే తను నన్ను చాలా బ్యాడ్ అనుకుంటుంది. ఇది ఇంకేం పెంట పెట్టిందో? అలా ఏం కాదులే. అయినా నేత్రకి నీ గురించి ముందే తెలుసు కదా, ఇప్పుడు కొత్తగా అనుకోవడానికి ఏముంది? నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. తప్పుగా. అజయ్ని సోఫా మీదకి తోసి మళ్ళీ తిరగడం మొదలుపెట్టాడు. నేత్ర కాఫీ తీసుకుని బయటికి వచ్చింది. అజయ్ సార్, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే నేత్ర. సరే, ఈ కాఫీ తీసుకోండి, నేను ఆయనకి మళ్ళీ పెట్టి తీసుకువస్తాను. ఓకే, ఇటు. నేత్ర చేతిలో కాఫీ తీసుకున్నాడు అజయ్. నేత్ర మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది. అజయ్ కాఫీ తాగుతూ జయ్ని గమనిస్తున్నాడు. వీడిని ఇలానే వదిలేస్తే ఏమైపోతాడో ఏంటో. ఎలా అయినా నేత్రని వీడిని త్వరగా కలపాలి. కానీ ఎలా? ఆలోచిస్తూ సోఫాలో ఒక చెయ్యి ఎదింపట్టి కప్పు పక్కనే పెట్టాడు. చెయ్యి రిమోట్ మీద పడటంతో టీవీ ఆన్ అయింది. ఏదో ప్రోగ్రాం వస్తుంది టీవీలో. ప్రేమ మాటల్లో చెప్పలేనప్పుడు చేతల్లో అయినా చూపించవచ్చు. ఒక్కోసారి మాటలు లేకపోయినా స్పర్శ ద్వారా కూడా ఎదుటివారికి మన ప్రేమను అర్థమయ్యేలా చెప్పొచ్చు. 100 మాటల్లో వివరించలేని ప్రేమ ఒక్క స్పర్శలో ఎదుటివారి మనసులోకి చేరుకుంటుంది. మీరు కూడా మీ ప్రేమను తెలపాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? సలహా కోసం మాకు ఫోన్ చేయండి. మీ లవ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ సిటీ చందన మీకు సహాయం చేస్తుంది. ఓకే. కింద నెంబర్ స్క్రోల్ అవ్వడంతో మొబైల్ తీసి నెంబర్ డైల్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆలోచనలో ఉన్న జై అవేమీ పట్టించుకునే పొజిషన్ లో లేడు. నేత్ర కాఫీ తీసుకువచ్చి జై ఎదురుగా నిలబడింది. ఏంటండి, ఇంటికి వచ్చిన దగ్గర నుండి అటు ఇటు తెగ తిరుగుతున్నారు, ఏమైంది? ఆ సంజు ఏం చెప్పిందంటే నువ్వేం సమాధానం చెప్పడం లేదు. ప్లీజ్ నేత్ర, చెప్పు, ఏం చెప్పింది? ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? సరే చెప్తాను, మీ గురించి చెడుగా ఏమీ చెప్పలేదులేండి. అవునా, మరేం చెప్పింది? తన బర్త్డే రోజు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అదే చెప్పింది. ఏం జరగలేదు కదా? అవును, ఏం జరగలేదు అనే చెప్పింది. అంతేనా? ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, అనవసరంగా కంగారు పడ్డాను. కంగారు పడ్డం ఎందుకు? మరి ఉండదా? నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటే నేనేమనుకుంటే మీకేంటి? జై కోపంగా చూస్తూ నిలబడ్డాడు. చెప్పండి, ఆఫీస్లో అందరూ మీ గురించి చెడుగానే అనుకుంటున్నారు. వాళ్ళందరి గురించి లేని టెన్షన్, నా గురించి మాత్రం ఎందుకు? ఆ మాట నీ మెడలో తాళిని అడుగు చెబుతుంది. ఓ, అంతేగాని మీరు మాత్రం చెప్పరన్నమాట. నేత్ర కళ్ళల్లోకి చూస్తూ దగ్గరగా వచ్చాడు. తను అలానే నిలబడి ఉంది. ఓకే, చెప్తాను. ఎందుకు అంటే, నేత్ర నుదుటి మీద ముంగుర్లు వెనక్కి తోసి చూపుడు వేలితో నుదుటి మీద నుంచి పెదవుల వరకు తీసుకువచ్చి కింది పెదవి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఇంత అందమైన పెదవులు నా మీద కోపంతో ముడుచుకుపోతే నా హార్ట్ బ్రేక్ అయిపోతుంది కదా నేత్ర. అందుకే చాలేంటి మీ రోమియో వేషాలు, బాగా ఎక్కువయింది. కోపంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినా జై చెప్పేటప్పుడు సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలు మాత్రం జై చూపుని దాటిపోలేదు. తనలో తానే నవ్వుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. టీవీలో లవ్ సాంగ్ ప్లే అవుతూ ఉంది. వాల్యూమ్ పెంచి టీవీ చూస్తూ కూర్చున్నాడు. నేత్ర కూరగాయలు తరుగుతూ టీవీ వాల్యూమ్ ఎక్కువగా వినిపించడంతో కిచెన్ నుండి బయటికి వచ్చింది. ఎందుకండి అంత సౌండు? తగ్గించండి. ఏమంటున్నావు నేత్ర? వినిపించడం లేదు. సౌండు తగ్గించండి. ఏంటి? ఊహ్, వినబడనప్పుడు వాల్యూమ్ తగ్గించాలని కూడా తెలియదు ఈయనకి. దగ్గరికి వచ్చి జై చేతిలో రిమోట్ తీసుకుని వాల్యూమ్ తగ్గించి కిచెన్లోకి వెళ్ళిపోయింది. టీవీ ఆఫ్ చేసి జై కూడా నేత్ర దగ్గరికి వచ్చి పక్కనే నిలబడ్డాడు. నేను హెల్ప్ చేయనా? వద్దు, నేను చేసుకోగలను. నీకు ఎవరి హెల్ప్ తీసుకోవడం ఇష్టం ఉండదు అని తెలుసు, కానీ వంట చేసేది మా అందరి కోసమే కదా. సో మాకు హెల్ప్ చేసే రైట్స్ ఉన్నాయి. టివ్. నేత్ర చేతిలో నైఫ్ తీసుకొని కూరగాయలు కట్ చేస్తున్నాడు. నేత్ర తననే చూస్తూ నిలబడింది. వాళ్ళ మామయ్య ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పనులు ఒక్కతే చేసుకునేది. ఎంత హడావిడి అయినా కాంతం మాత్రం అసలు కిచెన్లోకే అడుగు పెట్టేదే కాదు. ఆలోచనలో ఉన్న నేత్ర మొహం ముందు చిటిక వేశాడు. ఏంటి, డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా స్టార్ట్ అయిందా? అదే, సాధారణంగా హస్బెండ్ ఇలా వంట చేస్తే సంతోషంతో మీ హార్ట్స్లో వీణలు మొగుతాయంట కదా. అలా అని మీకెవరు చెప్పారు? ఒక ఆంటీ చెప్పిందిలే. ఓ, మీ ఖాతాలో ఆంటీలు కూడా ఉన్నారా?
జై కత్తి పక్కన పెట్టి నేత్ర వైపు తిరిగాడు. ఎక్కడ మొదలు పెట్టినా నువ్వు అక్కడికి వచ్చే ఆగుతావేంటి? నేత్ర నవ్వుతూ జై కట్ చేసిన కూరగాయలు తీసుకుని స్టవ్ దగ్గరికి వచ్చింది. ఆంటీ అంటే ఆంటీనే, వేరే ఏం లేదు. అంటే మిగిలిన అమ్మాయిలతో ఉన్నాయనే కదా అర్థం. నేత్ర దగ్గరికి వచ్చి పక్కనే నిలబడ్డాడు. నేను చెప్పినా నువ్వు నమ్మవులే. ఎలా నమ్మాలి? మీరేగా నాతో ఒక రాత్రి గడుపు అని నన్ను అడిగింది. అడిగాను, కానీ అడ్వాంటేజ్ తీసుకున్నానా? అంతెందుకు, మన పెళ్లి జరిగింది, ఇప్పుడు కూడా నేనేమైనా? ఓకే ఓకే, మీరు జెంటిల్మెన్, ఒప్పుకుంటున్నాను. మీరు బయటికి వెళితే నా పని నేను చూసుకుంటాను. మేడం గారు గుడి నుంచి వచ్చే టైం కూడా అయింది. అర్థమైంది, అన్నీ మూసుకుని బయటికి పో అంటున్నావు అంతే కదా. అయ్యో, ఇది మీ ఇల్లు, మీ కిచెన్, నేనంత మాట అనగలనా? మీరే అర్థం చేసుకోవాలి. తనలో తానే నవ్వుకుంది. నువ్వు పైకి కనిపించేంత సాఫ్ట్ ఏం కాదు, పెద్ద కంచువి. నిజమేనండి, అందుకే మా అత్తయ్య ఎన్ని ముట్టికాయలు వేసినా తట్టుకోగలిగాను. యువర్ వెరీ స్మార్ట్, వలే కనిపెట్టేశారే. అవునవును, ప్రపంచంలో భర్తలందరూ పిల్లల్ని కనే పనిలో ఉంటే నేను మాత్రం ఇలాంటివి కనిపెట్టే పనిలో ఉన్నాను. నేత్ర నవ్వుతూ జై వైపు చూసింది. మీ గురించి నేను తప్పుగా అనుకోవడం లేదు, సో మీరు ప్రశాంతంగా వెళ్ళి టీవీ చూడండి. బోర్ నేత్ర, ఇక్కడే నీకు హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేయడం కాదు, చెడగొడుతున్నారు. ఈ పాటికి నా మంట అయిపోయేది. ఓ, అంటే నన్ను బయటకు వెళ్ళమంటున్నావు అంతే కదా? అమ్మయ్యా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. అయినా అజయ్ సార్ వచ్చారు కదా, కాసేపు ఆయనతో మాట్లాడుతూ ఉండండి, నేను వంట పూర్తి చేసి వస్తాను. అలాగే, నువ్వు ఇంత మర్యాదగా చెప్పాక ఇంకేం చేస్తావు? నేత్ర నవ్వుకుంది. జై కూడా నవ్వుతూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు.